నమస్కారం అండి నా పేరు అరుణ్ రెడ్డి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ అండి సో చూద్దాం ఆ డీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా మీరు డీబీఎంఎస్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ డీబీఎంఎస్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి అంటే తెలుగు డీబీఎంఎస్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి అలాగే మీకు ఇంగ్లీష్లో కావాలనుకున్నాను అనుకోండి ఉట్టి డీబీఎంఎస్ అని ఉంటుంది అందులో వెళ్తే మిగతా వీడియోస్ మీకు అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి సో అలాగే నా చా నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో వెళ్దాం అనమాట టాపిక్కి రైట్ సో మన టాపిక్ ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ డీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ ఓకే సో దానిలో మనం టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ ఆఫ్ డిబిఎంఎస్ మరియు డాటా ఇండిపెండెన్సీ గురించి నేర్చుకోబోతున్నాం ఓకే సో ఫస్ట్ మనం డీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ అంటే ఇంట్రడక్షన్ చూద్దాం దాని తర్వాత టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్కి వెళ్దాం రైట్ సో ఫస్ట్ డీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ సో డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ అంటే జనరల్గా మనకి ఏంటంటే ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఒక ఒక ఫార్మాట్ లేదా ఒక స్ట్రక్చర్ ఓకే ఒక బ్లూ ప్రింట్ అనొచ్చు ఓకే సో ఒక డిజైన్ అనొచ్చు ఓకే సో చూడండి ఆర్కిటెక్చర్ డీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ రిఫర్ టు ఓవరాల్ డిజైన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో ఈ డిబిఎంఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది చూడడానికి తెలుసుకోవడానికి మనకు ఒక డిజైనే ఈ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ ఓకే ఓవరాల్ డిజైన్ అండ్ ఆర్గనైజేషన్ సో ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఈ దానిలో చూస్తాం ఆర్కిటెక్చర్లో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్లూ ప్రింట్ లాంటిది ఓకే రైట్ సో ఇందులో ఏముంటాయి ఇందులో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డాటా అండ్ పర్సనల్ కాంపనెంట్స్ ఓకే సో హార్డ్వేర్ కూడా దీనిలో మనం హార్డ్వేర్ గురించి సాఫ్ట్వేర్ గురించి డాటా అండ్ పర్సనల్ కాంపనెంట్ గురించి కూడా మనకి ఇందులో తెలుస్తుంది సో అదే కాకుండా ఇది ఇది సారీ అండి సో ఇట్ డిఫైన్స్ ద వే డాటా ఈ స్టోర్డ్ ప్రాసెస్డ్ రిట్రీవ్ ఫ్రమ్ ద డాటాబేస్ సో ఇది ఏం చూపిస్తుందట డాటాని మనం ఎలా స్టోర్ చేస్తాం దీనిలో డాటాబేస్లో డాటాని మనం డాటాబేస్లో ఎలా స్టోర్ చేస్తాం ఎలా ప్రాసెస్ చేస్తాం మరియు ఎలా రిట్రీవ్ చేస్తాం ఓకే అంటే ఎలా సేవ్ చేస్తాం ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎలా చేంజెస్ చేస్తాం అలాగే ఎలా రిట్రీవ్ అంటే ఒక క్లయింట్ ఏమన్నా యాక్సెస్ చేయాలనుకున్నారనుకుంటాను డాటా దాన్నే రిట్రీవ్ అంటాం సో ఇలా రిట్రీవ్ చేస్తాం దేని నుంచి డేటాబేస్ నుంచి అనేది ఈ డీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ చెప్తుంది రైట్ సో ఈ డీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ జనరల్గా మూడు రకాలుగా డివైడ్ అయిందండి సో టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఎన్ని మూడు ఓకే సో ఏంటి అది వన్ టైర్ ఆర్కిటెక్చర్ టూ టైర్ ఆర్కిటెక్చర్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ సో ఏమంటున్నాం వన్ టైర్ దీన్నే మనం సింగిల్ టైర్ కూడా అంటాం టూ టైర్ ఆర్కిటెక్చర్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ సో వన్ టైర్ ఆర్కిటెక్చర్ ఏంటో ఈ టూ టైర్ ఆర్కిటెక్చర్ ఏంటో మరియు ఈ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ ఏంటో వన్ బై వన్గా చూద్దామా రైట్ సో ఫస్ట్ మనం సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే వన్ టైర్ ఆర్కిటెక్చర్ కూడా అంటామండి దీన్ని సో వన్ టైర్ ఆర్కిటెక్చర్లో డిబిఎంఎస్ ఇస్ ద సింపులెస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్ సో ఇక్కడ ఏమంటున్నాం ఇది చాలా సింపుల్ ఆర్కిటెక్చర్ ఓకే సో ఇందులో ఏముంటుంది ఇన్ విచ్ ద క్లయింట్ సర్వర్ అండ్ బేస్ ఆల్ రిసైడ్స్ ఆన్ ద సేమ్ మెషిన్ సో క్లయింట్ సర్వరు డాటాబేస్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయట చూడండి అన్నీ ఒక మనం చూడండి ఈ సపోజ్ ఇది వన్ టైర్ ఆర్కిటెక్చర్ అండి సో దీనిలోనే క్లయింట్ ఉంది దీనిలోనే డేటాబేస్ ఉంది డాటాబేస్ అన్న మళ్ళీ మనకు సర్వర్ అన్నా ఒకటే అవుతుంది ఇక్కడ ఓకే సో క్లయింటు డాటాబేస్ అన్నీ ఒక దగ్గరే ఉండడాన్ని మనం వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒక సిస్టమ్ తీసుకున్నారు ఆ సిస్టంలోనే మీరు డాటాబేస్ అంటే హార్డ్ డిస్క్లోనే మీరు డాటాబేస్ లాగా దానిలో మీరు ఒక ఎస్ఎల్ డౌన్లోడ్ చేసి దానిలో మీరు క్వరీస్ యూజ్ చేసి సేవ్ చేస్తున్నారు సో సింపుల్ అండి సో అందులోనే మీకు ఇప్పుడు ఏమైంది అక్కడే మీకు కనిపిస్తుంది ఓకే సో మీరు అక్కడే మానిటర్లో మీకు డాటా చూస్తారు అక్కడే మీకు స్టోర్ అవుతుంది సో ఒకే సింగిల్ సిస్టంలో మీకు డాటా స్టోర్ అవుతుంది మరియు చూపించడం కూడా అక్కడే సో క్లయింట్ సర్వర్ ఒక దగ్గర ఉండడాన్ని మనం ఏమంటాం వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంట నెక్స్ట్ ఏంటి టూ టైర్ ఆర్కిటెక్చర్ టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే చూడండి క్లయింట్ ఒక దగ్గర ఉంది సర్వర్ ఒక దగ్గర ఉంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ఓపెన్ చేశారు ఇప్పుడు మీరు ఎంఎస్ ఎక్సెల్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేశారనుకోండి మీకు అదే సిస్టంలో ఉంది మీకు తెలుసు అదే జీమెయిల్ ఓపెన్ చేశారనుకోండి మీకు తెలుసు మీరు జీమెయిల్ ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నారు కానీ అది సేవ్ అయింది ఎక్కడో ఉంది ఓకే మీ జీమెయిల్ అనేది ఎక్కడో ఉంది ఎక్కడో సర్వర్లో ఉంది సో ఇక్కడ టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే క్లయింట్ ఒక్క దగ్గర ఉంది సర్వర్ ఒక దగ్గర ఉంది చూడండి క్లయింట్ ఇంకో ఒక దగ్గర ఉంది సర్వర్ ఇంకో దగ్గర ఉంది సో క్లయింట్ ఒక దగ్గర ఉంది దీని వన్ టైర్ ఇంకొక సెకండ్ టైర్ ఏంది డాటాబేస్ ఓకే సో ఇలా రెండుగా డివైడ్ అయిపోయింది సో దీన్ని మనం టూ టైర్ అంటాం ఓకే సో చూద్దాం ఒకసారి టూ టైర్ ఇన్ బిబిఎంఎస్ ఇస్ ఏ డాటాబేస్ ఆర్కిటెక్చర్ వేర్ ప్రెజెంటేషన్ లేయర్ రన్స్ ఆన్ క్లయింట్ మనకు ప్రెజెంటేషన్ లేయర్ అన్న మనం యూజర్ అన్నా క్లయింట్ అన్న మనం ఒకటే ఓకే ఎక్కడైతే మనకు చూపిస్తుందో డేటాని మనం దాన్ని ప్రెజెంటేషన్ లేయర్ అంటాం ఓకే సో దాన్ని మనం క్లయింట్ కూడా అంటాం ఓకే సో ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ లేయర్ రన్స్ ఆన్ క్లయింట్ సో ఇక్కడ చూడండి క్లయింట్ వన్ క్లయింట్ ఉంది కదా దీంట్లో మనకు ప్రెజెంటేషన్ లేయర్ రన్ అవుతుంది అంటే చూపిస్తుంది అన్నట్టు ఓకే సో మరి ఎగ్జాంపుల్ ఏంది పీసీ మొబైల్ ట్యాబ్లెట్ ఓకే సో మీ యొక్క సిస్టమ్ కానీ మీ మొబైల్ కానీ సో ఇవన్నీ మనం ఏమనొచ్చు క్లయింట్ అనొచ్చు ఓకే అండ్ డాటా ఈ స్టోర్డ్ ఇన్ సర్వర్ సో సర్వర్లో డాటా అనేది స్టోర్ అయింది ఇక్కడ చూడండి ఓకే డాటాబేస్ సో దీన్ని సెకండ్ టైర్ అంటాం మనం ఓకే సో టూ టైర్ ఆర్కిటెక్చర్ ప్రొవైడ్స్ అడిషన్ యాడెడ్ సెక్యూరిటీ టు ద డీబీఎంఎస్ యాజ్ ఇట్ నాట్ ఎక్స్పోజ్ టు ద ఎండ్ యూజర్ డైరెక్ట్లీ సో ఇక్కడ ఏమంటున్నాం అంటే సో ఇది టూ టైర్ అనేది సేఫ్ సేఫ్ మరియు సెక్యూరిటీ ఎందుకంటే ఇది మొత్తం డాటా చూపించదు ఓకే సో డాటా అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి సో ఇక్కడ ఏం చేస్తుంది అవసరం ఉన్నంత మాత్రమే చూపిస్తుంది సో ఇప్పుడు క్లయింట్కి ఆ డాటా ఎక్కడ లొకేట్ అయ్యింది దాని సైజ్ ఏంటి అవన్నీ తెలియదు ఓకే సో దాని యొక్క డాటా స్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ తెలియదు ఓన్లీ దానికి ఎలా చూపిస్తుంది డాటా అలా మాత్రమే చూస్తాడు క్లయింట్ సో దీనివల్ల ఏమవుతుందంటే డాటా అనేది సెక్యూర్గా ఉంటుంది ఎందుకంటే ఎండ్ యూజర్ అంటే ఎవరైతే క్లయింట్ యూజ్ చేస్తున్నాడో వాడికి మొత్తం డాటా గురించి తెలియదు ఎక్కడ స్టోర్ అయింది ఎక్కడ లొకేట్ ఉంది దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అది ఎలా కనెక్ట్ అయ్యింది అనేది తెలియదు ఓకే సో దాని ద్వారా మనకి సెక్యూరిటీ అనేది ఉంటుంది సో అంతేకాకుండా డైరెక్ట్ అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ ఓకే సో ఇక్కడ టూ టైర్ మాత్రమే ఉంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది మరియు డైరెక్ట్ కమ్యూనికేషన్ సో ఇక్కడ ఏపీఐ అని చూశారు కదా ఏపీఐ అంటే అప్లికేషన్ ఇంటర్ఫేస్ సో మనం అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఒకటి యూజ్ చేస్తాం సో దాని నుంచి మనం క్లయింట్ నుంచి డాటాబేస్కి కనెక్ట్ అవుతాం రైట్ ఓకే నెక్స్ట్ త్రీ టైర్ త్రీ టైర్ అంటే ఏంటి అంటే చూడండి డాటాబేస్ ఒక దగ్గర ఉంది క్లయింట్ ఒక దగ్గర ఉంది ఈ మధ్యలో ఇంకోటి వచ్చింది చూడండి అప్లికేషన్ లేయర్ లేదా మనం సర్వర్ కూడా అంటాం ఓకే సో డాటాబేస్ వేరు ఇక్కడ సర్వర్ వేరు ఓకే సో సర్వర్ని మనం అప్లికేషన్ లేయర్ కూడా అంటున్నాం రైట్ సో ఇక్కడ ఏంటి అంటే చూడండి ప్రెజెంటేషన్ లేయర్ అప్లికేషన్ లేయర్ డాటాబేస్ సర్వర్ సో దీన్ని మనం డేటాబేస్ సర్వర్ అంటాం దీన్ని అప్లికేషన్ లేయర్ అంటాం దీన్ని ప్రెజెంటేషన్ లేయర్ సో ఎక్కడైతే మనం చూస్తామో దాని ప్రెజెంటేషన్ లేయర్ అంటాం ఓకే సో ఎక్కడైతే ఆ ఏమంటారు ఆ మీడియా ఇంటర్ఫేస్ ఉంటుందో ఇందాక మనం ఏపీఐ చూసాం కదా అలా ఎక్కడైతే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది దాని ద్వారా మనం డాటాబేస్ కనెక్ట్ అవుతామో దాన్ని మనం అప్లికేషన్ లేయర్ అంటాం ఓకే సో ఇంకొకది ఏంటి డాటాబేస్ ఎక్కడైతే సర్వర్ అది ఎక్కడైతే మన ఈ స్టోర్ అయిందో డాటా అంతా స్టోర్ అయిందో దాన్ని మనం డేటాబేస్ అంటాం సో ఇక్కడ చూడండి మూడు ఉన్నాయి ఓకే సో ఏంటి ఫస్ట్ ఏమో క్లైంట్ సెకండ్ ఏమో అప్లికేషన్ థర్డ్ ఏమో డేటాబేస్ సో ఇప్పుడు దీన్ని మనం త్రీ టైర్ అంటాం సో ఫస్ట్ టైర్లోనేమో క్లైంట్ టు సర్వర్ అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి సెకండ్ టైర్ ఏమో క్లైంట్ సర్వర్ విడిపోయింది ఓకే థర్డ్ దాంట్లోనేమో ఇంకొకటి మధ్యలో వచ్చింది ఏంది అప్లికేషన్ లేయర్ ఓకే సో ఇది డిబిఎంఎస్ అప్లికేషన్ లేయరు కూడా ఓకే సో ఇక్కడ ఏంటంటే త్రీ టైర్లు ఏమంటున్నారు త్రీ టైర్ ఈజ్ అ డీబీఎంఎస్ ఇన్ మోస్ట్ పాపులర్ క్రైంట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఇన్ డీబీఎంఎస్ విచ్ ద డెవలప్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫంక్షన్ ప్రాసెస్ లాజిక్ డాటా యాక్సెస్ డాటా స్టోరేజ్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ డన్ బై ఇండిపెండెంట్లీ యాజ్ సపరేట్ మాడ్యూల్ సో ఇక్కడ మనం డాటా యాక్సెస్ కానీ క్లయింట్ నుంచి వచ్చే యాక్సెస్లు కానీ క్లయింట్ నుంచి వచ్చే ఇన్పుట్లు కానీ అవుట్పుట్లు కానీ ఇన్ మాడిఫికేషన్స్ కానీ యాక్సెస్ కానీ సో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మధ్యలో అప్లికేషన్ లేయర్ చేస్తుంది సో దీని ద్వారా ఏమవుతుంది ఇంకా సెక్యూర్డ్గా ఉంటుంది ఓకే సో త్రీ టైర్ ఆర్కిటెక్చర్ కంటెంట్స్ ప్రెజెంటేషన్ లేయర్ అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్ ఈ మూడు ఉంటాయి చూడండి ప్రెజెంటేషన్ లేయర్ ఇది అప్లికేషన్ లేయర్ ఇది డేటాబేస్ సర్వర్ రైట్ సో ఇదండి వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ సో ఇది కాకుండా మనకి మనం త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ ఆఫ్ డిబిఎంఎస్ నెక్స్ట్ మన నెక్స్ట్ టాపిక్ సో ఇది ఇది కూడా సేమ్ త్రీ టైరే ఫాలో అవుతుంది సో ఇక్కడ ఏంటంటే త్రీ స్కీమా స్కీమా అంటే మళ్ళీ మనకి ఇక్కడ డిజైన్ అండి ఓకే సో డిజైన్ అంటాం సో దీన్నే మనం లాజికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డీబీఎంఎస్ కన్ఫ్యూజ్ కాకండి సో మీకు ఎగ్జామ్లో కానీ మీకు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ ఆఫ్ డీబీఎంఎస్ అంటారు లేదా లాజికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డిబిఎంఎస్ అంటారు లేదా త్రీ స్కీమా యాన్సీస్ పారో ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు సో దీనికి రకరకాల మూడు రకాల పేర్లతో పిలుస్తారండి ఓకే సో ఈ త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ డిస్క్రైబ్ హౌ డాటా ఈజ్ రీప్రజెంటెడ్ ఆర్ వ్యూడ్ బై ద యూజర్ సో ఇద ఇక్కడ ఏం చెప్ ఏం చేస్తుందట ఇది డాటా ఎలా సేవ్ అవుతుంది ఎలా స్టోర్ అవుతుంది మరియు క్లయింట్కి అంటే ఎవరైతే యూజర్ ఉన్నాడో వాడికి ఎలా చూపిస్తుంది అనేది ఇందులో డిస్క్రైబ్ చేస్తుందట ఓకే రైట్ సో ద ఆర్కిటెక్చర్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ త్రీ లెవెల్ ఆర్కిటెక్చర్ చూడండి త్రీ లెవెల్ ఆర్కిటెక్చర్ లేదా ఆర్కిటెక్ లాజికల్ ఆర్కిటెక్చర్ అండ్ సమ్టైమ్స్ ఈజ్ కాల్డ్ యాన్సీ స్ప్యో ఆర్కిటెక్చర్ సో దీనికి మూడు రకాల పేర్లు ఉన్నాయి సో ఎలాగన్నా మనం పిలుచుకోవచ్చు సో దీంట్లో ఏంటి అంటే చూడండి దీంట్లో ఏంటి మూడు లెవెల్స్ ఉన్నాయి ఎక్స్టర్నల్ లెవెల్ కాన్సెప్చువల్ లెవెల్ ఇంటర్నల్ లెవెల్ నేను డైగ్రమాటికల్గా చూపిస్తాను మీకు సో ఇది చూడండి సో ఫస్ట్ ఇక్కడ వ్యూ లెవెల్ వ్యూ వన్ వ్యూ టూ వ్యూ త్రీ ఉంది కదా దీన్ని మనం వ్యూ లెవెల్ అంటాం లేదా ఎక్స్టర్నల్ లెవెల్ కూడా అంటాం సో సెకండ్ వన్ కాన్సెప్చువల్ లెవెల్ ఓకే సో ఇక్కడ ఉంది చూడండి దీన్ని కాన్సెప్చువల్ లెవెల్ ఈ థర్డ్ లెవెల్ని ఇంటర్నల్ స్కీమా లెవెల్ అంటాం ఓకే సో ఇది ఫస్ట్ లెవల్ ఏంటి ఎక్స్టర్నల్ లెవెల్ సో మనం ఇలా కింది నుంచి ఫస్ట్ లెవెల్ అంటే ఇంటర్నల్ లెవెల్ పై నుంచి ఫస్ట్ లెవెల్ అంటే ఎక్స్టర్నల్ లెవెల్ సో ఎలా మనం ఎలా కావాలంటే అలా మనం దాన్ని చెప్పుకోవచ్చు ఓకే సో ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం రైట్ ఓకే సో చూ డాటాబేస్ ఇక్కడ ఉంది చూడండి డాటాబేస్ ఇక్కడ ఉంది దీనిపైన మూడు లెవెల్స్ ఉన్నాయి ఓకే సో దీన్ని వన్ బై వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనకు అర్థమవుతుంది ఏంటో ఇది ఓకే సో ఫస్ట్ ఎక్స్టర్నల్ ఆర్ వ్యూ లెవెల్ అంటే మన ఒక యూజర్ యూజర్ లేదా క్లయింట్ చూసే విధానం ఓకే సో జనరల్గా ఏమవుతుంది మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందనుకోండి లేదా మీ కాలేజ్ యొక్క డేటాబేస్ ఉంది మీరు స్టూడెంట్ అనుకోండి మీకు లాగిన్ వేరే ఉంటుంది మీ కాలేజ్ మేనేజ్మెంట్ అనుకోండి మీ లాగిన్ వేరే ఉంటుంది మీరు కాలేజ్ ఫ్యాకల్టీ అనుకోండి మీ లాగిన్ వేరే ఉంటుంది సో ఒక్కొక్కరి లాగిన్ ఒక్కొక్క లాగు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంక్లో అకౌంట్ ఉందనుకోండి అప్పుడు మీరు ఒక యూజర్ ఓకే సో మీరు ఒక యూజర్ అనుకోండి మీ యూజర్ లాగిన్ వేరే ఉంటుంది మీ డీటెయిల్స్ ఏవో కనిపిస్తాయి మీ లాగిన్ కనిపిస్తుంది మీ లోన్ మీ లోన్ డీటెయిల్స్ కనిపిస్తాయి మీ అకౌంట్ సమ్మర్ కనిపిస్తుంది రైట్ సో మీకు వచ్చిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కనిపిస్తాయి అంతే కదా సో సపోజ్ అదే మీ బ్యాంక్ ఎంప్లాయీకి వెళ్ళారనుకోండి మీరు యూజర్ కాకుండా మీ బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి వాళ్ళకి వేరే ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్వర్డ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందానికి వాళ్ళు రీసెట్ చేయగలుగుతారు ఓకే సో మళ్ళీ మీరు ఓటీపీ ద్వారానో మళ్ళీ ఇంకేదన్నా అథెంటికేషన్ ద్వారా మీరు మార్చుకోగలుగుతారు సో వాళ్ళకు వేరే లెవెల్స్ ఉంటాయి చూడండి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వ్యూ లెవెల్ వేరు మీ యొక్క వ్యూ లెవెల్ వేరు సో అలాగే కాలేజ్ ఉంది ఒక కాలేజ్లో స్టూడెంట్ ఉన్నాడు ఓకే సో స్టూడెంట్ వ్యూ లెవెల్ వేరు ఉంటుంది కాలేజ్ వాళ్ళు వ్యూ లెవెల్ వేరు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వ్యూ లెవెల్ ఏంటి అంటే స్టూడెంట్ లాగిన్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఉందనుకోండి ఓకే యూనివర్సిటీలో వాడు లాగిన్ ఓపెన్ చేస్తే వాడి యొక్క రోల్ నెంబర్ వాడి ఎంత ఫీజు కట్ డ్యూ ఉంది ఓకే సో వాడి యొక్క అటెండెన్స్ ఇది మాత్రమే చూస్తు అదే కాలేజ్ కాలేజ్ దాంట్లో ఏముంటుంది ఎవరెవరు ఎంత డ్యూ ఉన్నారు పిల్లల యొక్క ఎగ్జామ్ మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఎంటర్ చేయడానికి లాగిన్లో ఆప్షన్స్ ఇలాంటివన్నీ వస్తాయి కదా రైట్ సో అదే ఆప్షన్స్ మరి స్టూడెంట్కి వస్తే ఎలా ఉంటుంది వాడు ఇష్టం ఉన్నట్టు మార్క్స్ వేసుకుంటారు కదా రైట్ ఓకే అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నెట్లో మీ యొక్క రోల్ నెంబర్ కొట్టినప్పుడు మీరు రిజల్ట్ వస్తుంది మీరు రిజల్ట్ చూడగలుగుతారు రిజల్ట్ని చేంజ్ చేయగలుగుతారా మీరు చేయగలుగుతారా కాదు అది ఎవరు చేయగలుగుతారు మళ్ళీ ఓయూ వాళ్ళు చూడండి సో అదే స్టూడెంట్ చేసుకోగలుగుతే ఎలా ఉంటుంది అది దానివల్ల యూజ్ ఏంటి సో ఇలా ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క వ్యూ ఉంటుంది ఓకే సో యూజర్ బట్టి వాళ్ళ డా డాటా అనేది కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రైమ్ అనుకోండి అమెజాన్ ప్రైమ్ ఉంది కదా ఓకే సో అమెజాన్ ఓపెన్ చేస్తే మీరు వీడియోస్ చూడగలుగుతారా లేదు ఓకే అదే యూజర్ అనుకోండి అంటే ఒక ప్రీమియం గట్టి కట్టాడు అనుకోండి అతనికి లాగిన్ ఉంటుంది అప్పుడు వాడు మూవీ చూడగలుగుతారు అందులో కూడా మళ్ళీ ఎక్స్ట్రా ప్రీమియం ఉంటుంది చూడండి ఓకే హై ప్రీమియం ఇంకా విఐపి ఇప్పుడు హాట్స్టార్లో వీఐపీ సో అది దానికి మళ్ళీ దాని పేమెంట్ చేస్తే దాని లాగిన్ వేరే వస్తుంది చూడండి సో ఒక్కొక్క యూజరు ఒక్కొక్క వాళ్ళ వ్యూ వేరే వేరే ఉంటుంది ఓకే సో దాన్ని దాన్ని ఈ వ్యూనే మనం ఏమంటాం అంటే ఎక్స్టర్నల్ ఆర్ వ్యూ లెవెల్ అంటాం ఓకే సో దిస్ ఇస్ ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ డాటా బేస్ అబ్స్ట్రాక్షన్ సో ఏమంటున్నాం డాటా బేస్ అబ్స్ట్రాక్షన్ అంటే ఇక్కడ డాటా అనేది హైడ్ చేసి వాళ్ళకి ఏం అవసరం ఉందో అది మాత్రమే చూపిస్తుంది సో ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్కలాగా చూపిస్తుంది సో దీన్నే మనం వ్యూ లెవల్ అంటాం లేదా ఎక్స్టర్నల్ లెవెల్ అంటాం ఓకే సో దీని ద్వారా ఏమవుతుంది మన డాటా అనేది సేవ్ అవుతుంది ఓకే సో అలాగే సపోజ్ అంద అందరూ చూడలేదు అనుకోండి అప్పుడు ప్రీమియం కడతారు అందరూ చూడగలిగారు అనుకోండి అప్పుడు ప్రీమియం కడతారా కట్టరు కదా సో అలా మనం ఎక్స్టర్నల్ లెవెల్ అనేది డిసైడ్ చేస్తాం డేటా అబ్స్ట్రాక్షన్ వాడి ఓకే సో ఎక్స్టర్నల్ ఆర్ వ్యూ లెవెల్ డిస్క్రైబ్ ద యాక్చువల్ వ్యూ ఆఫ్ డేటా దిస్ ఈస్ రిలవెంట్ టు ద పర్టిక్యులర్ యూజర్ చూడు యూజర్ బట్టి ఓకే దిస్ లెవెల్ ఆల్సో ప్రొవైడ్ డిఫరెంట్ వ్యూ ఆఫ్ ద సేమ్ డాటాబేస్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ యూజర్ చూడండి ఇక్కడ ఇక్కడ ముగ్గురు యూజర్స్ ఉన్నారు యూ యూ వ్యూ వన్ వ్యూ టూ వ్యూ త్రీ ఆర్ యూజర్ వన్ యూజర్ టూ యూజర్ త్రీ సో యూజర్ వన్కి ఒకలాగా కనిపిస్తుంది యూజర్ టూలా ఒకలాగా కనిపిస్తుంది యూజర్ త్రీలో సారీ యూజర్ ఎన్కి ఒకలాగా కనిపిస్తుంది సో వాళ్ళ వాళ్ళ యూజర్ లాగిన్ బట్టి అది డిఫరెంట్గా కనిపిస్తుంది సో దీన్నే మనం యూ సో దీనివల్ల లాభం ఏంటి అంటే మన డాటా అనేది హైడ్ అవుతుంది అవసరం ఉన్నది మాత్రమే చూపించ చూపిస్తాం అనవసరమైనది అంటే మనకి ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ అనుకున్న కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ చూస్తున్నాం టేబుల్ చూసినప్పుడు దాని యొక్క కాలమ్స్ యొక్క కాలమ్స్ మరియు దాని డాటాని మాత్రం చూడగలుగుతాం దీన్ని మనం వ్యూ లెవల్ అంటాం రైట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ లాగిన్ ఉంది స్టూడెంట్ లాగిన్లో స్టూడెంట్స్ ఏం చూడగలుగుతాడు స్టూడెంట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఫీ పేమెంట్ లింక్ వరకే చూడగలుగుతాడు అదే కాలేజ్ లాగిన్లో ఏం చూడగలుగుతాడు స్టూడెంట్ అటెండెన్స్ మార్క్స్ ఎంట్రీ ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఓకే సో ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ అంటే ఎంత పే చేశారు మార్క్స్ వాళ్ళు మార్క్స్ ఎంటర్ చేయడానికి కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది కాలేజ్లో సో ఇలా ఈ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్కి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి సో దీన్నే మనం వ్యూ లెవాలి అంటాం సో నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్చువల్ లెవెల్ కాన్సెప్చువల్ లెవెల్ అనేది హై లెవెల్ అండి సో దీన్ని మనం డాటా బేస్ డిజైనర్కి మాత్రమే ఉంటుంది ఈ లెవెల్ ఓకే కాన్సెప్చువల్ లెవెల్ అంటాం ఓకే సో ఇది మిడిల్ లెవెల్ అని కూడా అంటాం దీన్ని దిస్ లెవెల్ లాజికల్ లెవెల్ అంటాం ఇంకేమంటాం దిస్ లెవెల్ యాక్ట్ యాజ్ ఎ మిడిల్ లేయర్ బిట్వీన్ ఫిజికల్ స్టోరేజ్ అండ్ యూజర్ వ్యూ సో యూజర్ వ్యూకి ఫిజికల్ స్టోరేజ్ వ్యూకి అంటే ఇంటర్నల్ స్కీమి స్కీమాకి అలాగే ఎక్స్టర్నల్ స్కీమాకి మధ్యలో ఉండేదే ఈ కాన్సెప్టల్ లెవెల్ మిడిల్ లేయర్ అంటాం సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ డాటా టు బి స్టోర్డ్ ఇన్ ద డేటా సో ఏ డాటా స్టోర్ అవ్వాలనేది డిసైడ్ చేసేది కాన్సెప్చువల్ లెవెల్ రైట్ వాట్ రిలేషన్ ఎగ్జిప్ట్ అమౌంట్ దోస్ డాటా అండ్ వాట్ టైప్ వాట్ ద డాటా టైప్స్ ఆర్ సో ఇక్కడ ఏమంటున్నాం సో ఎంత డాటా ఎంటర్ చేయాలి అది ఎలాంటి డాటా అయి ఉండాలి అన్నీ ఈ లాజికల్ లెవెల్ లేదా కాన్సెప్చువల్ లెవెల్ అంటాం ఈ లెవెల్ డిసైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఆధార్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారు సో ఆధార్ కార్డ్ నెంబర్ నంబరే అయి ఉండాలి ఓకే అలాగే వాడు ట్వెల్వ్ డిజిట్ ట్వెల్వ్ డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి వాడు లెవెన్ డిజిట్స్ కానీ థర్టీన్ డిజిట్స్ కానీ ఎంటర్ చేయదు సో ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు డేటాబేస్ డిజైనర్ ఈ కాన్సెప్చువల్ లెవెల్లో డిసైడ్ చేస్తారు ఓకే సో స్కీమా హైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిజికల్ స్టోరేజ్ స్ట్రక్చర్ ఫోకస్ ఆన్ డిస్క్రైబింగ్ డాటా డేటా టైప్స్ ఎంట్రీ రిలేషన్షిప్ సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ లెవెల్లో మేము చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం చూడండి ఇంతకుముందు ఎంప్లాయీ టేబుల్లో మనం ఏం చూసాం ఆ ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ సారీ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ డిపార్ట్మెంట్ ఓకే సో దాని యొక్క డీటెయిల్స్ చూసాం అంటే ఎంప్లాయీ నెంబర్ ఎంత వన్ జీరో వన్ ఎంప్లాయీ నేమ్ ఇవి చూస్తాం కానీ ఇందులో ఏం చూస్తాం చూడండి ఎంప్లాయి అనేది నంబరా దాని సై దాని సైజ్ ఎంత ఎంప్లాయీ నేమ్ అనేది ఏంటి వేర్ కేర్ దాని సైజ్ ఎంత డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి అది డేటా ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ ఇంటి జరా ఓకే సో డిపార్ట్మెంట్ ఏంటి వేర్ కేరా సో దాని యొక్క డాటా టైప్స్ దాని యొక్క స్ట్రక్చరు టేబుల్ యొక్క స్ట్రక్చరు కాలమ్స్ సో ఇవన్నీ చూపించేది ఏంటి కాన్సెప్చువల్ లెవెల్ సో దీన్ని డాటా బేస్డ్ డిజైనర్ మాత్రమే చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్ ఈఆర్ మోడల్ ఉంటుంది కదా సో ఎలా కనెక్ట్ అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ని ఎంప్లాయ్ నుంచి డిపార్ట్మెంట్ని ఎంప్లాయ్ నుంచి రోల్ని సో ఇలా కనెక్ట్ చేసే ఇలా కనెక్ట్ అయ్యే దీన్నే మనం ఈఆర్ మోడల్ అంటాం సో ఎంటిటీ రిలేషన్ మోడల్ కూడా ఈ కాన్సెప్చువల్ లెవెల్లో చూపిస్తుంది రైట్ సో ఇదండి కాన్సెప్చువల్ లెవెల్ సో ఇదేం చేస్తుందంటే డాటాని ఎలా సేవ్ చేయాలో దానికి ఒక స్ట్రక్చర్ ఇస్తుంది ఇది ఎవరు డిసైడ్ చేస్తారు డాటాబేస్డ్ డిజైనర్ నెక్స్ట్ ఇంటర్నల్ ఆర్ ఫిజికల్ లెవెల్ ఫిజికల్ లెవెల్ అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ దిస్ ఇస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ డాటా అబ్స్ట్రాక్షన్ సో లోయెస్ట్ లెవెల్ ఆఫ్ డాటా అబ్స్ట్రాక్షన్ అంటే మ్యాక్సిమం ఇక్కడ డాటా మొత్తం చూపిస్తుంది ఓకే సో ఎక్కడ స్టోర్ అయింది ఎంత ఎంత స్టోరేజ్ అయింది సో ఇది ఏ లొకేషన్లో స్టోర్ అయింది ఇదంతా కనిపిస్తుందండి అండి ఈ లెవెల్లో ఓకే సో ఇక్కడ ఎవరు చూస్తారు మరి దీన్ని డీబీఏ డీబీఏ డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్ విల్ ప్లే ఇక్కడ డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు మెయిన్ రోల్ ప్లే చేస్తాడు హౌ ద డాటా ఇస్ యాక్చువల్లీ స్టోర్డ్ ఇన్ ద డాటాబేస్ అండ్ ప్రొవైడ్స్ మెథోడ్ టు యాక్సెస్ ఫ్రమ్ ద డాటాబేస్ ఓకే సో ఇట్ అలౌస్ వ్యూయింగ్ ద ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డాటా బేస్ చూడండి ఫిజికల్గా ఎలా స్టోర్ అయింది సపోజ్ డిస్క్ ఉంది ఈ డిస్క్ ఉంది ఎఫ్ డిస్క్ ఉంది సో అందులో లో ఏడ స్టోర్ అయింది ఎక్కడ స్టోర్ అయింది ఫైల్ రూపంలో స్టోర్ అయిందా ఇలా కూడా చూపిస్తుంది ఓకే సో దిస్ లెవెల్ డిస్క్రైబ్స్ హౌ ద డాటా ఇస్ యాక్చువల్లీ స్టోర్డ్ ఇన్ స్టోరేజ్ డివైస్ దిస్ లెవెల్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ అలాకేటింగ్ స్పేస్ టు ద డాటా సో ఇదేంది ఎంత స్పేస్ ప్రొవైడ్ చేయాలి ఎక్కడ స్పేస్ ప్రొవైడ్ చేయాలి అనేది కూడా ఈ లెవెల్లో చూపిస్తుంది చూడండి ఇదే ఇంటర్నల్ స్కీమా లెవెల్ సో ఇక్కడ ఏంది చూడండి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ ఓకే సో ఇక్కడ డైరెక్ట్గా చూస్తుంది ఇంటర్నల్ స్కీమా నుంచి మనం డేటాబేస్లో ఎలా స్టోర్ చేస్తున్నాం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం ఎంత కావాలి దీనికి ఒకవేళ మనకు ఈ ఏరియా సారీ ఈ ప్లేస్ని ఏమంటారు ఇంకా మో ఇంకా సైజ్ని ఇంక్రీజ్ చేయాలా లేదా దీన్ని ఫార్ ఫ్రాగ్మెంటేషన్ చేయాలా అంటే దాని స్టోరేజ్ లెవెల్ తగ్గించాలా స్పేస్ ఎక్కువ ప్రొవైడ్ చేయాలా అన్నీ ఇక్కడే డిసైడ్ అవుతాయి ఓకే సో దాన్నే మనం ఇంటర్నల్ లేదా ఫిజికల్ లెవెల్ అంటే ఫిజికల్గా ఎలా స్టోర్ అయింది అనేది కూడా మనకి ఈ లెవెల్ చూపిస్తుంది దాని అందుకోసమే మనం ఇంటర్నల్ లెవెల్ అంటాం లేదా ఫిజికల్ లెవెల్ అంటాం సో ఇది డైరెక్ట్ డేటాబేస్కి యాక్సెస్ అయి ఉంటుంది ఇక్కడ నుంచి రైట్ సో ఇవ్వండి మన త్రీ లెవెల్స్ ఓకే సో ఈ త్రీ లెవెల్స్ ఎందుకు చేస్తాం ఓకే సో ఈ త్రీ లెవెల్ ఆర్కిటెక్చర్ వల్ల యూజ్ ఏంటి అంటే మన మెయిన్ యూజ్ ఏంటంటే నీడ్ ఆఫ్ త్రీ లెవెల్ ఆర్కిటెక్చర్ త్రీ లెవెల్ స్కీమ్ ఆర్కిటెక్చర్ ఇస్ డాటా ఇండిపెండెన్సీ డాటా ఇండిపెండెన్సీ ప్రొవైడ్ చేయడం అంటే ఒక లెవెల్లో ఎఫెక్ట్ ఒక లెవెల్లో ఏదైనా చేంజెస్ చేసామనుకోండి ఇంకో లెవెల్లో ఎఫెక్ట్ కావద్దు ఓకే దీన్ని మనం కొద్దిగా డీ ఇన్ డీటెయిల్గా చూద్దాం ఓకే సో డాటా ఇండిపెండెన్సీ అంటే ఏంటి ఇది ఎలా ఎఫెక్ట్ కాకుండా చూస్తుందో చూద్దాం ఓకే సో ద ఎబిలిటీ టు మాడిఫై ద స్కీమా డెఫినేషన్ ఆఫ్ డిబిఎంఎస్ ఎట్ వన్ లెవెల్ వితౌట్ ఎఫెక్టింగ్ ద స్కీమా డెఫినేషన్ ఆఫ్ నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఈస్ కాల్డ్ కాల్డ్ డాటా ఇండిపెండెన్సీ సో ఇక్కడ ఏమంటున్నామంటే ఒక్క ఒక లెవెల్లో అంటే మనకు ఎన్ని లెవెల్స్ ఉన్నాయి మూడు లెవెల్స్ ఉన్నాయి కదా ఓకే సో మూడు లెవెల్స్లో ఒక లెవెల్లో ఎఫెక్ట్ అయిన డా ఒక ఒక లెవెల్లో ఇంటర్నల్ ఇంటర్నల్ స్కీమాలో ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి అది లాజికల్ లెవెల్లో లేదా కాన్సెప్చువల్ లెవెల్లో కనిపించదు కాన్సెప్చువల్ లెవెల్లో ఏమైనా చేంజెస్ చేశామనుకోండి వ్యూ లెవెల్లో ఏదైనా ఎక్స్టర్నల్ లెవెల్ ఉంటుంది కదా వాళ్ళకి అది కనిపించదు సో చేంజెస్ చేసినా కానీ చేంజెస్ చేసినట్టే చేయనట్టే ఉంటుంది ఓకే వాళ్ళ కంటికి మాత్రం సేమ్ అలానే కనిపిస్తుంది సో కానీ మనం ఇంటర్నల్గా చేంజెస్ అనేది చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ని నేను ఇంకొక ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్కి మూవ్ చేస్తాను కానీ పైన ఎక్స్టర్నల్ లెవెల్లో ఆ ఎఫెక్ట్ అనేది కనిపించదు అలాగే లాజికల్ లెవెల్లో కూడా కనిపించదు రైట్ సో దీన్నే మనం డాటా ఇండిపెండెన్సీ అంటాం సో కొద్దిగా దీన్ని మనం డీటెయిల్గా స్టడీ చేద్దాం డేటా ఇండిపెండెన్సీ అంటే ఏంటో సో మెయిన్ త్రీ లెవెల్ స్కీమా త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి డేటా ఇండిపెండెన్సీ సో దాని నీడేంది అంటే డేటా ఇండిపెండెన్సీ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఈ త్రీ లెవెల్ త్రీ స్కీమా ఆర్కిటెక్చర్ అనేది వాడతాం ఓకే సో ఎబిలిటీ టు మాడిఫై చూడండి ఒక ఒక దగ్గర మాడిఫై చేసింది ఇంకో దగ్గర కనిపించద్దు సో దీన్నే మనం డేటా ఇండిపెండెన్స్ అంట చూద్దాం ఒకసారి సో దీనిలో మనకి రెండు రెండు రకాలు ఉంటాయండి టైప్ ఆఫ్ డేటా ఇండిపెండెన్సీ లాజికల్ డేటా ఇండిపెండెన్సీ ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ సో లాజికల్ డేటా ఇండిపెండెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కీమా లెవెల్లో ఏదైనా చేంజెస్ చేస్తే అది ఎండ్ యూజర్ కనిపించద్దు దీన్నే మనం ఏమంటాం లాజికల్ డిపెం లాజికల్ ఇండిపెండెన్సీ సో స్కీమా లెవెల్లో కానీ దాని కింద ఏదైనా చేంజెస్ చేసామనుకోండి ఇంటర్నల్ స్కీమాలో కానీ అది ఎండ్ యూజర్ కనిపించదు సో దీన్ని మనం లాజికల్ ఇండిపెండెన్సీ అంటాం సో ఫిజికల్ ఇండిపెండెన్సీ అంటే ఏంటి మనం ఒకవేళ డేటాబేస్లో ఏమైనా చేంజెస్ చేసామనుకోండి అది కాన్సెప్ట్ లెవెల్ ఎఫెక్ట్ కావద్దు కాన్సెప్చువల్ లెవెల్లో ఎఫెక్ట్ కావద్దు దీన్నే మనం ఫిజికల్ ఇండిపెండెన్సీ ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ అంట సో కొద్దిగా మనం దీన్ని డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ లాజికల్ ఇండిపెండెన్సీ ఏంటంటే లాజికల్ డేటా ఇండిపెండెన్సీ రిఫర్స్ టు క్యారెక్టర్స్టిక్స్ ఆఫ్ బీయింగ్ ఎబుల్ టు చేంజ్ ద కాన్సెప్చువల్ స్కీమ్ వితౌట్ హ్యావింగ్ టు చేంజ్ ద అడిషన్ ద ఎక్స్టర్నల్ స్కీమ్ సో ఇక్కడ ఏమంటున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్కి మార్క్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ వాడి మూడు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఆ మూడు సబ్జెక్ట్స్లో మార్క్స్ ఎంటర్ చేసే కాలమ్స్ మాత్రమే వాడు చూడగలుగుతారు సో దే ఇంకో అవి కాకుండా ఇంకా టోటల్ కాలము యావరేజ్ కాలం ఉంది సో అది వాడు చూడలేడు ఓకే సో వాడు చూడనప్పుడు ఏమైనా చేంజెస్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కాలంని చేంజ్ చేసి సో ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ కాలం ఉంది ఇంకోటి యావరేజ్ కాలం బెదడు నేను పర్సంటేజ్ అని కాలం చేంజ్ చేశాను సో ఆ చేంజెస్ చేసిన ఈ కాన్సెప్చువల్ లెవెల్లో ఓకే సో దాన్ని డాటా టైప్ చేంజ్ చేయడం కానీ టేబుల్ కానీ ఓకే సో ఇక్కడ చూడొచ్చు యాడ్ మాడిఫై డిలీటింగ్ న్యూ యాట్రిబ్యూట్ సో ఒక కాలం హెడ్డింగ్ కానీ ఒక కాలం కానీ డిలీట్ చేశాను ఓకే సో టోటల్ అనే కాలమే తీసేసాను లేదా యావరేజ్ అనే కాలమే తీసేసాను ఆల్రెడీ యూజర్ అనేవాడు అది చూడట్లేదు సో వాడికి ఆ ఎఫెక్ట్ అనేది తెలియదు సో దీన్నే మనం లాజికల్ ఇండిపెండెన్సీ సారీ లాజికల్ డేటా ఇండిపెండెన్సీ అంటాం ఓకే సో ఏదన్నా డిలీట్ చేసామనుకోండి ఆట్రిబ్యూట్ లేదా ఎంట్రీటీ ఓకే సో లేదా ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్ కనెక్షన్ కూడా మనం తీసేసామనుకోండి దానికి కూడా ఆ లాజికల్ అంటే ఆ యూజర్కి అనేది కనిపించదు ఓకే సో అదే కాకుండా మెర్జ్ ఆఫ్ టూ రికార్డ్స్ ఇంటూ వన్ ఓకే సో రెండు రికార్డులను మనం ఒక కలిపేసామనుకోండి సో అప్పుడు కూడా ఎక్స్టర్నల్లో వా యూజర్కి తెలియదు ఓకే సో ఇలా ఇండిపెండెన్సీ అన్నట్టు ఓకే సో మీరు ఏం చేసినా కాన్సెప్ట్ లేవాలో ఎండ్ యూజర్కి అనేది తెలియదు దాన్నే మనం లాజికల్ డాటా ఇండిపెండెన్సీ అంటాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ ఇన్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఇన్ టు ఆర్ మోర్ ఒక ఆల్రెడీ ఒక రికార్డు ఉంది దాన్ని కూడా మనం రెండు ముక్కలుగా చేసాం సో అప్పుడు కూడా యూజర్కి అనేది తెలియదు సో దీన్నే మనం లాజికల్ ఇండిపెండెన్సీ అంటాం సో కాన్సెప్చువల్ లెవెల్లో మీరు ఒక టేబుల్ ఉందనుకోండి దానిలో ఒక కాలం యాడ్ చేసినా కానీ డిలీట్ చేసినా కానీ అది యూజర్కు తెలియదు సో దీన్నే మనం కాన్సెప్చువల్ లెవెల్ కాన్సెప్చువల్ సారీ లాజికల్ డాటా ఇండిపెండెన్సీ అంట సో మరి ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ ఏంటంటే సో నేను ఏదైతే ఇంటర్నల్ స్కీమాలో చేంజెస్ చేశాను అది కాన్సెప్చువల్ లెవెల్లో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజింగ్ ఏ న్యూ స్టోరేజ్ డివైస్ లైక్ హార్డ్ డిస్క్ ఆర్ మ్యాగ్నెటిక్ టిప్ సో మ్యాగ్నెటిక్ కొత్త హార్డ్ డిస్క్ తీసుకొని దాంట్లో నేను సేవ్ చేయడం స్టార్ట్ చేశాను సో ఒక హార్డ్ డిస్క్ నుంచి ఇంకో హార్డ్ డిస్క్ నేను డాటా అనేది ట్రాన్స్ఫర్ చేశాను కానీ ఆ కాన్సెప్చువల్ లెవెల్లో అది తెలియదు ఎందుకంటే దాంట్లో ఒక టేబుల్ ఎలా ఉండాలి లేదా ఒక ఎంటిటీ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి ఒక టేబుల్ డాటా టైప్ ఎలా ఉండాలి మాత్రమే ఉంటుంది సో ఈ కాన్సెప్చువల్ డాటా అనేది ఎక్కడా డిస్టర్బ్ కాదు ఓకే అలాగే తెలియదు కూడా సో అలాగే మోడిఫైయింగ్ ద ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ సో ఫైల్ ఎలా ఆర్గనైజ్ చేయాలి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్స్ ఉంటాం కదా సీక్వెన్స్ అని సో అలా ఆర్గనైజేషన్ చేసింది కూడా ఆ చేంజ్ అందులో చేంజెస్ కూడా ఈ కాన్సెప్చువల్ లెవెల్లో తెలియదు సో అలాగే మాడిఫైంగ్ ఇండెక్స్ ఇండెక్స్ తెలుసు కదా సో ఇండెక్స్లు కూడా ఉంటాయి మనకు డేటాబేస్లో సో ఆ చేంజెస్ చేసింది కూడా మనకి ఇక్కడ ఈ కాన్సెప్చువల్ లెవెల్లో స్కీమాలో తెలియదు సో అలాగే చూడండి చేంజింగ్ సో మనం స్టోర్ చేసే డేటాని డిస్క్ నుంచి డిస్క్ డ్రైవ్ జరిపాం అది కూడా మనకి ఇక్కడ కాన్సెప్చువల్ లెవెల్లో ఏర్పడదు సో దీన్ని మనం ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ అంటాం సో డేటా ఇండిపెండెన్సీ ఏంటంటే ఒక లెవెల్లో చేసిన డెవ చేంజెస్ని ఇంకొక లెవెల్లో కనిపించకపోవడాన్ని మనం డేటా ఇండిపెండెన్సీ అంటాం దానిలో ఫిజికల్ ఇండిపెండెన్ సారీ ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ లాజికల్ డేటా ఇండిపెండెన్సీ ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ ఏంటంటే కాన్సెప్చువల్ లెవెల్లో దాని కింద ఇంకా ఇంటర్నల్ స్కీమాలో ఏదైనా చేంజెస్ చేస్తే అది ఎండ్ యూజర్కి తెలియదు దాన్ని మనం లాజికల్ ఇండిపెండెన్సీ అంటాం సో ఇంటర్నల్ స్కీమాలో చేసిన ఎఫెక్ట్స్ని చేంజ్ చేసిన మాడిఫికేషన్స్ని కాన్సెప్చువల్ లెవెల్లో కనిపించదు దాన్ని మనం ఫిజికల్ ఇండిపెండెన్సీ అంటాం రైట్ సో ఇదండి మన లాజికల్ మరియు ఫిజికల్ ఇండిపెండెన్సీ ఓకే సో చూసారు కదా సో ఇది ఈ కాన్సెప్చువల్ లెవెల్లో చేసింది యూజర్ కనిపించకపోవడాన్ని లాజికల్ ఇండిపెండెన్సీ అంటాం ఇంటర్నల్ స్కీమాలో చేసిన డెవలప్మెంట్ని కాన్సెప్చువల్ లెవెల్లో కానీ లేదా యూజర్ తెలియకపోవడాన్ని మనం ఏమంటాం ఫిజికల్ డాటా ఇండిపెండెన్సీ అంటాం రైట్ సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ